రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన బెస్త పద్మయ్య అనే వ్యక్తికి నా అన్నవారు ఎవరూ లేక ప్రభుత్వ సహాయం అందక ఆకలితో అలమటిస్తున్నాడు. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన బెస్త పద్మయ్యకు ఉన్న ఏకైక కుమార్తె వివాహమై అత్తారింటికి వెళ్లడంతో ఇంటి వద్దనే ఒంటరిగా ఉంటున్నాడు. చూసేవారు ఎవరూ లేక పింఛన్ కూడా రాకపోవడంతో లాక్డౌన్ వంటి విపత్కర పరిస్థితుల్లో తీవ్ర ఆవేదనతో ఆకలితో అలమటిస్తున్నాడు. గ్రామ సర్పంచ్ కానీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని, 8 సంవత్సరాలుగా ఎలాంటి ప్రభుత్వ సహాయం అందకుండా జీవిస్తున్న అతడిని ప్రభుత్వ అధికారులు స్పందించి ఆదుకోవాలని కోరుతున్నాడు. కాగా అతడు నివాసం ఉంటున్న ఇల్లు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూలిపోయిందని, దానిపై కొందరు రెవెన్యూ సిబ్బంది ఫోటోలు మాత్రమే తీసుకుని ఎలాంటి సహాయం అందించలేదని కూడా తెలిపాడు. చేతలు చేతమని కూడా చేయలేదు, సేపు చేస్తలేదు. అసలు అసలు రైతులకు ఇట్లా అందరికీ వస్తున్నాయి, పింఛన్లు వస్తున్నాయి, 30 కిలో కార్డు కూడా రైతులే కూడా ఉన్నాయి. మరి నా నేనేం పాపం చేసింది, నేను ఆయన ఏమన్నా ఏం కదా, నాకు అర్థమవుతుంది. మేము మాల వేస్తాడు, మేము మాలలేము. నాకు ఈ చేతలేడు, సాయం చేస్తలేడు, ఏం చేస్తలేడు, చేత్తం చేస్తామని కూడా చేస్తలేడు. ఎన్నిసార్లు కూడా చెప్పినా, 5-6 సార్లు చెప్పినా మీటింగ్లో కూడా, సభలో కూడా, అందరి ముంగట కూడా చెప్పిన చేయాలి చేయాలని అన్నారు. అనుడు మందమే కానీ మొదలు చేసుడు మందం లేదు. ఎలక్షన్లప్పుడు వచ్చి నీకు ఇది చెప్పితా అది చెప్పితా నా గుండె మీద చేసేసి అని మాట్లాడి ఇప్పుడు అన్ని తప్పించుకున్నాడు. ఇట్లా ఇల్లు వెళ్ళిపోయి ఇంటికి సంవత్సరమైంది. పోలు పట్టించుకుంటారు, పోటలు కూడా తీసుకపోయారు, అన్ని తీసుకపోయారు. పోటలు కావాలంటే పోటలు కూడా అర్జెంట్ కూడా ఇచ్చాం. ఇల్లు వెళ్ళిపోయితే కూడా పైసలు ఇస్తామని కూడా ఇవ్వలేదు, చేయలేదు. ఇక అందుకే మళ్ళీ ఇప్పుడు కూడా వర్షం అవుతుందని నాకు ఇంట్లో నేను బయటనే పడుకుంటున్నాను. సెక్యూరిటీ పైన ఆడబెట్టాడమని అనుకుంటున్నా. ఇక నాకు ఇబ్బంది అవుతుంది. నాకు కొడుకులు లేరు, ఎవరు లేరు. ఒక బిడ్డ ఉన్నది, బిడ్డకు పెళ్ళి అయింది. ఇది బిడ్డకు కూడా 2 బిడ్డలు, ఆమె అత్తగారి ఇంటికన్నా ఉంటుంది. ఎవరు లేరు, నేను ఒక్కనే ఒంటిగా ఉంటున్నా. ఎవరు పెడితే వాళ్ళు బుక్కడు తింటున్నా పంటున్నా. పెట్టినాడు పెడుతురు లేకపోతే 6 కిలోల బియ్యం వస్తే 30 కిలోల ఫస్ట్ కార్డ్ ఉండే, ఆ కార్డు కూడా కొట్టేసారు. 6 కిలోల బియ్యం ఎత్తుడు. ఇంతవరకు కూడా ఏం కూడా ఎవరు కూడా పట్టించుకుంటలేదు. సర్పంచ్ కానీ ఎవరు కానీ పట్టించుకుంటలేదు. పింఛన్ చేపిస్తామా చేపిస్తామా అనుకుంటే కూడా చేపించలేదు. ఇది ఏది చేపించలేదు. ఇంతే ఇల్లు కొలిపోయి కూడా సంవత్సరం అయిపోయింది. చదువు రామంటే పైసలు లేవు, ఏమి లేవు. మళ్ళీ ఇప్పుడు కూడా తప్పుడు కూడా వాళ్ళు కొడుతున్నారు. ఇంట్లో వాడుకుంటలేదు. ఎప్పుడెప్పుడు పడితే ఆడ యాభై తేడా రోడ్లకుండా వాడుకుంటున్నా చెప్తున్నా. ఇట్లా నా పసిది ఇట్లా ఉంటే ఉంటారు, నా బతుకు ఇట్లా.